బీఎస్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును నిరసిస్తూ హుజురాబాద్ లో బీఎస్పీ నాయకులు ఆందోళనకు దిగారు నియోజకవర్గ అధ్యక్షులు వాసాల రామస్వామి ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని రైల్వే వందన వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మాడలో క్రిస్టియన్ మైనార్టీ బీసీఎస్సీ ఎస్టీలపై బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తున్నామని తెలిపారు గాయపడ్డవారిని పరామర్శించడానికి వెళ్లిన ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేసినందుకు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మతోన్మత గుండాలను వెంటనే అరెస్టు చేయాలని క్రిస్టియన్ మైనార్టీలకు బిసిఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల అధ్యక్షులు పంచాల దిలీప్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శి ఎద్దొడ్డె సమ్మయ్య అసెంబ్లీ ఇన్ఛార్జి ఎద్దొడ్డే శ్రీనివాస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు మందుసమ్మయ్య జిల్లా మహిళా కన్వీనర్ మిరిదొడ్డి స్వప్న జిల్లా ఈసీ మెంబర్ పుల్లాల నరేష్ వినవంక అధ్యక్షులు కొంగల కుమార్ యాదవ్ హుజరాబాద్ మండల అధ్యక్షులు గిర్నారపు మహేందర్ అన్ని మండలాల ఉపాధ్యక్షులు మేకమల్ల వెంకటేష్ రేణుగుండ్ల రంజిత్ మండలాల ప్రధాన కార్యదర్శులు చిన్నాల రమేష్ యాదవ్ కండే తిరుపతి పట్టణ నాయకులు మొలుగూరి శ్రీనివాస్ మారేపల్లి అజయ్ కుమార్ నాయకులు నేలరాజు మారుమూల సదానందం రవి యాదవ్ రాజు రాహుల్ తదితర నాయకులు పాల్గొన్నారు